సార్ మెట్రో రైలు ఎక్కారు ఎట్లుంది సార్? మెట్రో ట్రైన్ ఎక్కారు ఎట్లుంది మొన్న? బాగానే పర్వాలేదు. టైం సేవ్ అంటే ఇంకా ఎక్కువ సేవింగ్ కావాలి కానీ అయితలేదు ఇంకా. సెల్ ఫోన్ కూడా సెల్ పక్కడ్రా మీడియా మిత్రులు నమస్కారం. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, తెలంగాణ జనసమితి, ఎంఆర్పిఎస్ అధ్యక్షులు, ప్రతినిధులు, తెలంగాణ గవర్నర్ నరసింహన్ గారిని కలవడం జరిగింది. రేపు ఓట్ల లెక్కింపు కాబట్టి ఒక కీలక అంశంపై వారికి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గతంలో చాలా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు ముందుగా ప్రభుత్వం ఏర్పాటు ఎవరికి ఆహ్వానించాలో అనే ఒక అంశంపై అనేక సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. ఆ సుప్రీంకోర్టు తీర్పుల మేరకు ప్రీ పోల్ అలయన్స్, ఎన్నికల ముందు కుదుర్చుకున్న అలయన్స్కి దానికి ఒక సార్థకత ఉంది. అది ఒక సింగిల్ ఎంటిటీగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో తెలియజేయడం జరిగింది. ఈరోజు మేము గవర్నర్ గారు చెప్పిన విషయం తెలంగాణ శాసనసభ ఎన్నికలకి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, తెలంగాణ జనసమితి రాజకీయ పార్టీలుగా, ఎంఆర్పిఎస్ నాన్ పొలిటికల్ ఎంటిటీగా, అదేవిధంగా మన ఇంటి పార్టీ కూడా అందరం కలిసి ఎన్నికల్లో కలిసి ప్రీ పోల్ అలయన్స్గా ముందుకు పోయిన విషయం డాక్యుమెంట్తో సహా ఎలక్షన్ కమిషన్కి సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్తో సహా కామన్ ప్రోగ్రామ్తో సహా గవర్నర్ గారికి సమర్పించడం జరిగింది. ఒకవేళ అతి పెద్ద సింగిల్ ఎంటిటీగా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ ఆహ్వానం పలకాల్సిన సందర్భం వస్తే మరి ఇది మా ప్రీపోల్ అలయన్సు, ఇది పేపర్సు, ఇది డాక్యుమెంట్స్ అని చెప్పి గవర్నర్ నరసింహన్ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఇది మరీ స్పష్టతతో ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఎలక్షన్స్ తర్వాత కొన్ని పార్టీలు కొన్ని రకాలుగా ఏదైతే ఒకరికొకరుకు మద్దతు పలకడమో ఇతర విషయాలు జరుగుతున్నాయో ఆ విషయంలో ప్రీ పోల్ అలయన్స్కి ఉన్న శాంక్టిటీ, కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ గురించి గవర్నర్ గారికి మేము చెప్పడం జరిగింది. అటువంటి సందర్భమే వస్తే వీ హ్యావ్ టు బీ ట్రీటెడ్ ఎ సింగిల్ ఎంటిటీ, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, సిపిఐ, టీజేఎస్ హ్యావ్ టు బీ ట్రీటెడ్ యాజ్ ఎ సింగిల్ ఎంటిటీ అని ఆ డాక్యుమెంట్స్, ఆ రిప్రజెంటేషను గవర్నర్ నరసింహన్ గారికి మేము సబ్మిట్ చేయడం జరిగింది. రేపు ఎన్నికల ఫలితాలు కాబట్టి ఈరోజే సబ్మిట్ చేస్తే అది ఇన్ టైం ఉంటుందని చెప్పి అందరం కలిసి సబ్మిట్ చేయడం జరిగింది. అదేవిధంగా రేపు లెక్కింపు తర్వాత, ఫలితాల ప్రకటన తర్వాత గెలిచిన అభ్యర్థులకు సరి అయిన సెక్యూరిటీ,
భద్రత ఇవ్వాలని చెప్పి కూడా గవర్నర్ గారిని కోరడం జరిగింది. ఓకే, చూడండి, ఒక ప్రికాషన్గా ఒకవేళ ఫలితాలు దగ్గరకు వస్తే ఆ పరిస్థితుల్లో ఆ టైంలో మళ్ళీ అందరం కలిసి గవర్నర్ గారు కలిసే సరైన సమయంలో కలవగలుగుతామో లేదో, సో ముందస్తు జాగ్రత్తగా ఈరోజు వరకు రిప్రజెంట్ చేయడం జరిగింది. కూటమికి మెజారిటీ, ఒక్క నిమిషం, కూటమికి మెజారిటీ కుటుంబంలో కూటమిని ఒక సమూహంగా చూడవలసిన అవసరం ఉంది. అదే ఇదివరకు కోర్టులు ఇచ్చిన తీర్పు కానీ, ఇదివరకు ఇచ్చినటువంటి సర్కారీ కమిషన్ నివేదిక కానీ ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందువల్ల కూటమిని ఒక సమూహంగా చూసి ఆహ్వానించవలసిన బాధ్యతను గుర్తు చేయడానికే వచ్చింది. సెప్టెంబర్ మొదటి వారంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు అసెంబ్లీని అర్ధాంతరంగా రద్దు చేసుకొని ఆపద్ర ముఖ్యమంత్రి అయి 105 మంది టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులని చెప్పని చెప్పిన సందర్భంలోనే చంద్రశేఖరరావు గారు తన పరిపాలన చేసినప్పుడు ప్రధానంగా జిహెచ్ఎంసీ ఎన్నికలలో చూసినాం, ఆనాడు పెద్దలు చెప్పిఆర్ గారి మీద దాడి జరిగినటువంటి పరిస్థితి, అనేక విధాలుగా ప్రలోభాలు పెట్టి అధికారాన్ని అడ్డుపెట్టుకొని అక్రమంగా ఎంపిక పరిస్థితి కనపడ్డది. కనుక రాష్ట్రపతి పాలన విధించాలని అందరం కూడా డిమాండ్ చేసినాం. ఆ యొక్క విజ్ఞాపనను అమలు చేయనటువంటి పరిస్థితులలో ఈ 3 నెలలు వచ్చినటువంటి వివిధ సందర్భాలలో అధికార ప్రభుత్వం అడ్డగోల క్రమాలకు తెరలేపింది, ఇష్టానుసారంగా అధికార దుర్వినియోగం చేసింది, ఉన్నటువంటి అధికారులను కొందరిని ఉద్యోగులను వాడుకొని అక్రమ కేసులు పెట్టడమే కానీ, అక్రమ అరెస్టులే కానీ, దాడులే కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పోలీస్ యంత్రాంగం అధికార పడి సాగనించడం వల్ల ప్రధాన ప్రతిపక్షమైనటువంటి పీపుల్స్ ఫ్రంట్ అభ్యర్థుల మీద అనేక దాడులు జరిగినాయి. కనుక ఇవి ఇవరోజు మనం చెప్పిన గవర్నర్ గారికి ఆనాడు ఏ విధంగా 2014 రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు సజావుగా జరిగి ఫలితాలు వచ్చినాయో, ఇవాళ మాత్రం కేసీఆర్ తన యొక్క రాజకీయ మనుగడ కొరకు తన అధికార దాన్ని తీర్చుకోవడం కొరకు ఇచ్చినటువంటి ఒక దుర్మార్గమైన పనులు చెప్పని కూడా ఈరోజు దృష్టి తీసుకెళ్ళినాం. వీటన్నిటి కూడా వారు పరిశీలించారు. రేపు జరుగుతున్నటువంటి కౌంటింగ్లో మాకు పూర్తిగా నమ్మకం ఉంది, పీపుల్స్ ఫ్రంట్ను ప్రజలు ఆదరించారు, ప్రజాకోణంలో మేమందరం కూడా ముందుకెళ్ళినాం, ప్రజల ఆలోచనకు అనుగుణంగానే మా కార్యక్రమాలు జరిగినాయి, నలువైపులా మా కార్యక్రమాలన్నీ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు స్పష్టంగా సమాజానికి చెప్పినాం. అయినా కీడేంచి మేలంచలా కనుక ఈ దేశంలో ఉండేటువంటి కొందరు వ్యక్తులు కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు. మేము ఎన్నికలలో స్పష్టంగా చెప్పినాం, కేసీఆర్ నరేంద్ర మోడీతో అమిషతో కుమ్ముక్కయండి అని చెప్పని నిన్న బీజేపీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నిదర్శనం, టీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు పలుకుతామని చెప్పని ఎంఐఎం ఇవాళ అంటున్నారు. మేము అదే మాట చెప్పినాం, ఒకవైపునేమో ఎంఐఎం ఫ్రెండ్లీ పార్టీ, లోపాయికారనేమో బీజేపీతో వేయనని చెప్పని తెలంగాణ సమాజానికి స్ఫూర్తిగా అసలు